క్యాన్సర్ ఎంతటి తీవ్రమైన అనారోగ్యమో అందరికీ తెలుసు. దాని బారిన పడకుండా తమని తాము కాపాడుకోవాలనే తపన అందరికీ ఉంటుంది. కానీ కొన్ని స్వీయ తప్పిదాల వలన క్యాన్సర్ ని కొని తెచ్చుకున్నట్టు అవుతుంది. సరైన అవగాహనతో తగిన జాగర్తలతో క్యాన్సర్ ని నియంత్రించవచ్చు, ఆరోగ్యంగా ఆనందంగా జీవించవచ్చు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. పొగాకు క్యాన్సర్ కి కారణమవుతుందని తెలిసినా దానిని వాడేవారు ఏ మాత్రం భయపడడం లేదు. ఒక్కసారి పీల్చే పొగాకు ద్వారా 250 రకాల హానికరమైన రసాయనాలు మన శరీరంలోకి వెళ్తాయి. వీటిలో 70% క్యాన్సర్ ని కలిగించేవే. సిగరెట్లు తాగితే లంగ్ క్యాన్సర్ వస్తుందనే అవగాహన చాలా మందికి ఉంటుంది. కానీ సిగరెట్ల వలన పొట్ట, నోరు, గొంతు, మూత్రాశయం, మూత్రపిండాల క్యాన్సర్లు సైతం వచ్చే ప్రమాదం ఉంటుంది. కనుక ఈ అలవాటు ఉన్నవారు దాని నుండి బయటపడాలి. క్యాన్సర్ నివారించాలంటే పళ్ళు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. వీటిలో పోషకాలు, పీచు సమృద్ధిగా ఉండి క్యాన్సర్ రాకుండా నివారిస్తాయి. రకరకాల బెర్రీ పళ్ళల్లో కూడా క్యాన్సర్ పైన పోరాడే రసాయనాలు ఎక్కువగా ఉంటాయి. ఇక క్యాన్సర్ కి దూరంగా ఉండాలంటే బరువు తగ్గాల్సిన అవసరం ఉంది. కొవ్వు కణాల ఉత్పత్తి చేసే అంశాలు క్యాన్సర్ కణాల పెరుగుదలకు కారణమవుతాయని పరిశోధకులు అంటున్నారు. క్యాన్సర్ కి ముఖ్యంగా కారణమైనటువంటిది కామన్ గా మనకు తెలిసేది వచ్చి స్మోకింగ్. అందరికీ తెలిసింది ఏంటంటే స్మోకింగ్ అనేది స్మోకింగ్ తో లంగ్ క్యాన్సర్ మాత్రమే వస్తుంది అనేది చాలా మందికి తెలుసు. అది లంగ్ క్యాన్సర్ ఒక్కటే కాదు, స్మోకింగ్ వల్ల వచ్చే క్యాన్సర్లు ఆల్మోస్ట్ 8 నుంచి 10 క్యాన్సర్లు ఉన్నాయి. ఒకసారి చూస్తే స్మోకింగ్ తో వచ్చే క్యాన్సర్ లంగ్ క్యాన్సరు, మౌత్ క్యాన్సరు, టంగ్ క్యాన్సరు, దవడ క్యాన్సరు, హైపోఫెరింజల్ క్యాన్సరు, అన్నవాహిక క్యాన్సరు, స్టమక్ క్యాన్సరు, ప్యాంక్రియాస్ క్యాన్సరు, బ్రెస్ట్ క్యాన్సరు, యూరినరీ బ్లాడర్ క్యాన్సరు, గాల్ బ్లాడర్ క్యాన్సర్, ఇన్ని క్యాన్సర్స్ స్మోకింగ్ వల్ల వచ్చే అవకాశం. ఎందుకంటే ఆ స్మోకింగ్లో వచ్చేటటువంటి వెలువడేటటువంటి స్మోక్ ఏదైతే ఉంటుందో ఆ టొబాకో కాలిన తర్వాత వచ్చే స్మోక్ ఏదైతే పీల్చుకుంటే దాంట్లో ఆల్మోస్ట్ 100కు పైగా హానికరమైనటువంటి పదార్థాలు ఉంటాయి. సో ఆ కాన్స్టెంట్గా మనకు చాలా సంవత్సరాలు స్మోకింగ్ చేసినందు వల్ల ఈ యొక్క ఏవైతే కార్సినోజెనిక్ కాంపౌండ్స్ ఉంటాయో స్మోక్లో అవి బాడీలోకి అబ్జార్బ్ అయ్యి క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. అంటే ముఖ్యంగా మనం క్యాన్సర్ నుంచి దూరంగా ఉండాలంటే మనకు ముఖ్యమైనటువంటి ఒకటి స్మోకింగ్ అవాయిడ్ చేయడం, మౌత్ క్యాన్సరు, అన్నవాహిక క్యాన్సరు, హైపోఫారింజల్ క్యాన్సరు, స్టమక్ క్యాన్సరు, లివర్ క్యాన్సరు, ప్యాంక్రియాస్ క్యాన్సరు, ఇవన్నీ కూడా ఈ ఆల్కహాల్తో ముడిపడి ఉంటాయి. సో ఆల్కహాల్ తాగేవారు స్మోకింగ్ కూడా చేయడం కానీ ఉంటే ఈ రిస్క్ అనేది ఇంకా డబుల్ అవుతుంది. కాబట్టి ఆల్కహాల్ నుంచి కూడా దూరంగా ఉండడం మంచిది. ఆల్కహాల్ అలవాటు ఉన్న వారిలో, దానిని మితిమీరి తీసుకునే వారిలో క్యాన్సర్ వచ్చే ప్రమాదం మరింత ఎక్కువగా ఉంటుంది. నోరు, లివర్, రొమ్ము, ఆహారనాళం తదితర క్యాన్సర్ల ప్రమాదం వీరికి ఎక్కువగా ఉంటుంది. ఆల్కహాల్ ఎంత ఎక్కువగా తీసుకుంటే క్యాన్సర్ల ప్రమాదం అంతగా పెరుగుతుంది. ప్రాసెస్ చేసిన మాంసాహారాలు మితిమీరిన రెడ్ మీట్ క్యాన్సర్ కి కారణం కావచ్చని పరిశోధనలో తేలింది. వీటికి బదులుగా చేపలు తినటం మంచిది. వ్యాయామంతో క్యాన్సర్ను నివారించే అవకాశముంది. వ్యాయామంతో బరువే కాకుండా క్యాన్సర్తో సంబంధం ఉన్న హార్మోన్లు సైతం తగ్గుతాయి. 70% సర్వికల్ క్యాన్సర్లకు హ్యూమన్ పాపిలోమా, 16-18 అనే రకాలు కారణమవుతున్నాయి. అలాగే కొన్ని రకాల హెపటైటిస్ వ్యాధులు లివర్ క్యాన్సర్ ని తెచ్చిపెడుతున్నాయి. వీటిని నివారించే వ్యాక్సిన్లు తీసుకోవాలి. బాడీ వెయిట్ ని మనకు మన హైట్ కి వెయిట్ కి అంటే బాడీ మాస్ ఇండెక్స్ అంటాము, ఆ దాన్ని ఆ ఏజ్కి హైట్కి వెయిట్కి సంబంధించిన బ్రాకెట్లో మనం ఉంచుకోగలిగితే దీనివల్ల వచ్చే క్యాన్సర్స్ని కూడా మనం అవాయిడ్ చేయొచ్చు. క్రమం తప్పకుండా రోజు ఒక 30-45 మినిట్స్ ఆఫ్ ఎక్సర్సైజ్. పరిగెత్తడమే అవసరం లేదు, మనం యోగా ద్వారా చేయొచ్చు, ఇంట్లో ఏరోబిక్ ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు, వాకింగ్ చేసుకోవచ్చు, ట్రెడ్మిల్ చేసుకోవచ్చు, ఏదైనా ఒక ఎక్సర్సైజ్ క్రమం తప్పకుండా వారంలో అట్లీస్ట్ 5 డేస్ డైలీ 45 మినిట్స్ ఈ ఎక్సర్సైజ్ కూడా ఉంటే బాడీ ఫిట్నెస్ గురించే కాకుండా క్యాన్సర్స్ నుంచి కూడా, అంటే మనం వెయిట్ని కొంచెం కంట్రోల్లో పెట్టుకోవచ్చు, అలాగే క్యాన్సర్కి బారిన పడకుండా కూడా మనం జాగ్రత్త పడవచ్చు. కొన్ని ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వారిలో కొన్ని క్యాన్సర్స్ ఫెమిలియల్గా అంటే వంశపారంపరంగా వచ్చే అవకాశం ఉంటాయి. అందరికీ ఉన్నవారు అందరిలో రావాలని కాదు, ఇప్పుడు కొన్ని క్యాన్సర్స్కి ఫ్యామిలీ హిస్టరీ ఉంటుంది, సాన్ ఫ్యామిలీ హిస్టరీ. ఒకటి మెడులరీ థైరాయిడ్ క్యాన్సరు, పెద్దపరి క్యాన్సర్ హెరిడిటరీ పాలిపోసిస్ కోలాన్ అంటాం క్యాన్సరు, అలాగే బ్రెస్ట్ క్యాన్సరు, ఓవేరియన్ క్యాన్సర్, అలా కొన్ని క్యాన్సర్స్కి హెరిడిటరీ ప్రీడిస్పోజిషన్ ఉంటుందన్నమాట. సో వారిలో రెగ్యులర్ అలా ఫ్యామిలీస్లో ఉన్న వారిలో నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు కానీ వాళ్ళ సిస్టర్స్ కానీ ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ రెగ్యులర్ హెల్త్ చెకప్స్ దానికి సంబంధించినటువంటి రెగ్యులర్ స్క్రీనింగు అలాంటివి కానీ చేయించుకుంటుంటే క్యాన్సరు వచ్చే అవకాశం ఉన్నా త్వరగా
అర్లీ స్టేజ్ లో డిటెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. మనం రోజువారీ జీవితంలో మనకు తెలియకుండానే కొన్ని రకాల హానికరమైన రసాయనాలకు దగ్గరగా ఉంటూ ఉంటాం. పురుగుల మందులు, ప్లాస్టిక్ వస్తువులు, ఇంకా మన ఇళ్ళల్లో రోజువారీ వాడే కొన్ని రకాల క్లీనింగ్ ఉత్పత్తులు రసాయనాల్లో క్యాన్సర్ కారణమైన కార్సినోజెన్స్ ఉంటాయి. మనం నివసిస్తున్న, పనిచేస్తున్న పరిసరాల్లో అలాంటివి లేకుండా జాగ్రత్త పడాలి. కొన్ని రకాల క్యాన్సర్లు తల్లిదండ్రులు, రక్త సంబంధికుల ద్వారా జన్యుపరంగా వస్తూ ఉంటాయి. అలాంటి కుటుంబ చరిత్ర ఉన్నప్పుడు వైద్యుల సలహాలు తీసుకోవటం మంచిది. ఆరోగ్య పరీక్షల ద్వారా కొన్ని రకాల క్యాన్సర్లను ముందుగానే కనుగొనటం లేదా రాకుండా నివారించటం సాధ్యమవుతుంది. మోనోపాజ్ లక్షణాల నుండి బయటపడేందుకు హార్మోన్ థెరపీ తీసుకుంటూ ఉంటారు కొందరు. దీని వలన రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుంది, కనుక ముందుగానే వైద్యులను అడిగి సంబంధిత వివరాలు తెలుసుకోవటం మంచిది. క్యాన్సర్లను నివారించాలంటే వాటిని రాకుండా ఆపగలిగే ఆహారం, ఆరోగ్య పరీక్షలు, వ్యాయామం వంటి వాటిని జీవితంలో భాగంగా మార్చుకోవాలి. శరీరంలో ఏవైనా అసహజమైన మార్పులు, లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవాలి. దీనివలన తొలి దశలోనే క్యాన్సర్లను గుర్తించటం, కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు క్యాన్సర్గా మారకుండా ఆపటం సాధ్యమవుతుంది. ఏదేమైనా క్యాన్సర్ల నివారణలో అవగాహనే ఆయుధంగా పనిచేస్తుందని మర్చిపోకూడదు.